సమీరా కిచెన్ రెసిపీ మరి అందరూ బావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మటన్ తహరీ చెప్పుతున్నాను, చాలా బాగుంటుంది మటన్ తహరీ అనేది. ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నాను, చిన్న పీస్లో కోసుకున్నాను, మీరు పెద్దగానే పెట్టచ్చు. చూడండి, ఇలా 3 మాటలు శుభ్రంగా చేసుకుని పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 1 ఆలు తీసుకున్నాను, 1 లెమన్ తీసుకున్నాను, 1 ఆనియన్ చిన్న సైజ్ కట్ చేసుకోవాలా, 4 టమాటా పళ్ళు తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనం బొగన పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి. తహరీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే అవుతుంది. దూర వెచ్చగా మనం ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఎలా బిర్యానీలో ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై చేసుకుంటే దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలండి. మనం బగారా రైస్ ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది. బగారా రైస్లో మనం మటన్ ఏం దీంట్లో తహరీలో మటన్ వేస్తాం. 1 చెంచా ఫుల్ అల్లం పేస్ట్ వేసినాను, మళ్ళీ కొంచెం వేసుకున్నానండి. వేసుకున్నారా? వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నా కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే గరం మసాలా వేసుకోవాలి, ఇలాచీ, సాజీరా, లొంగ్ ఒకేసారి వేసుకున్నాండి. 1 చెంచా ఫుల్ సాల్ట్ వేసుకున్నాను, 2 చెంచాలు రెడ్ చిల్లీ వేసుకున్నానండి. ఇవన్నీ దూరంగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకునేప్పుడు చూడండి, ఇలా దీంట్లోనే మటన్ వేసుకోవాలండి. మటన్ అయితే నేను ముందే కడుక్కొని పెట్టుకున్నాను. మన చిన్న సైజ్ కావాలంటే ముక్కలు చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకుని నేనైతే చిన్నగా చేసుకున్నాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నాను, టమాటా పళ్ళు కట్ చేసుకున్నానండి, 4 టమాటా పళ్ళు వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒకేసారి అన్నీ వేసుకోవాలండి. ఒకేసారి అన్ని కలుపుకోవాలి, మసాలాలన్నీ బాగా కలుపుకున్నాక మాకు కొంచెం మగ్గనియాలండి. చిన్న గ్లాస్తో కొద్దిగా మనం వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్తో వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. మన మటన్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఊడుతాయి కాబట్టి మనకు కొద్దిగా లైట్గా వేసుకున్నాను. కొంచెం మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి, బాగా కుక్ అయిపోయింది ఇక్కడ మటన్ అనేది. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. 1 గిన్నె పెరుగు వేసుకుంటాను. దీంట్లో తహరీలో పెరుగు వేస్తే చాలా బాగుంటుంది అండి, టేస్ట్గా వస్తుంది. 1 లెమన్ జ్యూస్ వేసుకుంటానండి. తహరీలో చాలా పులుపులా బాగుంటుంది తహరీ అనేది. ఇప్పుడు నేను ఎసురుకి వేసుకుంటున్నాను. 1 కిలో బియ్యంకి జగనర నీళ్ళు తలుగుతాయండి. మనము ఎసురు వచ్చే వరకు మూత మూసి మనం రైస్ అనేది కడుక్కుందామండి. ఎసురు వచ్చేసరికి రైస్ కూడా కడుక్కున్నాను. ఇప్పుడు రైస్ అనేది దీంట్లో వేసుకుంటున్నాను. ఈ తహరీ అనేది చాలా బాగుంటుందండి. మన బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగనే చాలా బాగుంటుంది. దీంట్లో పెరుగు పచ్చడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో అయితే నేను పెరుగు పచ్చడి అనేది చేస్తాను, మిర్చి అంగ సాలన్ అని చేస్తాను, చాలా బాగుంటుంది. అన్ని రైస్ అంతా వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం పెట్టాలండి. చూడండి, ఇక్కడ ఉడికిపోయింది ఇక్కడ అన్నం అనేది. ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఒకసారి అంతా కింద నుంచి బాగా కలుపుకోవాలండి. కలుపుకునేయాక మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకునేయాక మళ్ళీ కొంచెం మనం మగ్గనియాలండి. కొంచెం లైట్గా పెట్టుకుంటే అది కుక్ దమ్ అయిపోయిందండి. చాలా బాగుంటుంది బిర్యానీ మాదిరి. ఇప్పుడు నేను తీసుకుంటానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం తయారీ అంటే. దీంట్లో నేను పెరుగు పచ్చడి, మిర్చి అంశాలను చేసినా అని మీరు కూడా తప్పగా ట్రై చేసిన కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.